న్యూస్. ప్రజలకు ఉల్లిపాయలు ఫ్రీగా ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు నిర్ణయంతో ఖజానాకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సేకరించిన ఉల్లిపాయలు కుళ్ళిపోతుండడం, నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు లేకపోవడం, వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి సేకరించిన ఉల్లిపాయలు 30 కోట్ల విలువైన 3.5 లక్షల క్వింటాళ్ల ఉల్లిపాయలు కుళ్ళిపోవడంతో వాటిని ప్రజలకు పంచేయడం మేలని భావిస్తోంది సర్కారు. దేశద్రోహం కేసుతో వివాదంలో చిక్కుకున్న నటి కాంగ్రెస్ పార్టీ నేత రమ్యపై గుడ్లతో దాడి జరిగింది. మంగళూరులో ఆందోళనకారులు ఆమె కారుపై కోడి గుడ్లు విసిరారు. విమానాశ్రయం నుంచి ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి వెళుతున్న రమ్యకు పోలీసులు భద్రత కల్పించారు. పోలీసు ఎస్కార్ట్ ఉన్నప్పటికీ రమ్య కారు వస్తున్నప్పుడు ఆందోళనకారులు కారుపైకి గుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెపై పెట్టిన దేశద్రోహం కేసుపై కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను యూటర్న్ తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాలను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని, తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నట్లు ట్వీట్ చేశారు రాహుల్. ఆర్ఎస్ఎస్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రమే మహాత్మా గాంధీ హత్యకు బాధ్యుడని అన్న మాటకు కట్టుబడి ఉంటానన్నారు. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడంతో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ను ఏలూరులో గంటపాటు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళుతున్న ఈ రైలు విజయవాడ దాటగానే బెదిరింపు కాల్ వచ్చింది. ఇంజన్ వెనక ఉన్న బోగిలో బాంబు ఉందని ఎవరో ఫోన్ చేయడంతో ఏలూరులో రైలును ఆపిన అధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. అంబులెన్స్, ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గంటసేపు వెతికిన తర్వాత ఎక్కడ బాంబు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో సరిగ్గా తెలిసిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ అంటే అతిశయోక్తి కాదేమో. ప్రజల నుంచి కార్యకర్తల వరకు అందరికీ ఆయన సామాజిక మాధ్యమం ద్వారా దగ్గరవుతుంటారు. ఈ విషయంలో మోడీ మరో రికార్డు సృష్టించారు. ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 22.1 మిలియన్లకు చేరుకుంది. ఆయన తర్వాత స్థానం బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు దక్కింది. ఆయన 22 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ 20 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 2009లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన మోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్ లో క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ మొహరింపుతో సరిహద్దులో శాంతికి విఘాతం వాటిల్లుతుందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో కూడా చైనా ఆందోళనను భారత సైన్యం కొట్టిపారేసింది. ఇది పూర్తిగా తమ దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పేర్కొంది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ G20 సమావేశంలో భాగంగా చైనా అధ్యకుడు జిన్ పింగ్ తో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవాలని చాలా మంది అభిమానులు ఆరాటపడుతుంటారు, కానీ ఎవరో కొందరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. అలాంటిది రజనీనే స్వయంగా ఓ అభిమాని వివరాలు తెలుసుకుని మరీ ఆమెను కలిశారట. ఇటీవల విడుదలైన కబాలీలోని డైలాగులను ఓ గృహిణి తన స్టైల్లో చెప్పి అప్లోడ్ చేసింది. అయితే ఇందులో రజనీ డైలాగ్ అలాగే చెప్పకుండా తాను మోడర్న్ గృహిణిని స్వతంత్రంగా జీవిస్తున్నానంటూ రజనీ స్టైల్లో చెప్పింది. దీన్ని చూసిన సూపర్ స్టార్ ఆమె వివరాలు తెలుసుకుని అభినందించారు. பொண்டாட்டினா பழைய படத்துல வர மாதிரி தழை தழைய புடவையை கட்டிக்கிட்டு தலை நிறைய பூவை வச்சுக்கிட்டு நெத்தி நிறைய பொட்டை வச்சுக்கிட்டு ஏ பொண்டாட்டி அப்படின்னு கூப்பிட்டா குடுகுடும் ஓடி வந்து காலை பிடிச்சிக்கிட்டு சொல்லுங்க தான் அப்படின்னு கேட்பாளே, அந்த மாதிரி பொண்டாட்டி நினைச்சாடா. భారత్ కు నానాటికీ దగ్గర అవుతున్న ఆఫ్ఘనిస్తాన్ ను చూసి పాకిస్తాన్ వణుకుతోంది. తమపై దాడికి ఆఫ్ఘన్ భూభాగాన్ని భారత్ ఎక్కడ వాడుకుంటుందని హళ్లిపోతోంది. దీంతో తమకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై నుంచి భారత్ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ ఆఫ్ఘనిస్తాన్ ను కోరింది. భారత్ ఆఫ్ఘన్ సంబంధాల్లో పాక్ కు నష్టం కలిగించకూడదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జఖారియా అన్నారు.
Italy bhukampa mrutula sankhya 300 ku cherukondi inka sidilala kinda paluvuru chikkukuni unnatlu anumanam vyaktam chestunnaru aa prantamlo phone vidyut sarafara lekapodanto sahayaka charyalaku ibbandulu kalugutunnayi pramada prantamlo Italy pradhani paritincharu sidilala kinda unna vari rakshinchenduku sahaya charyalu inka konasagutunnayani chepparu aa desa pradhani tama desa nunchi poorthi sahayam andistamani America adhyakshudu Obama prakatincharu ఐక్య రాజ్య సమితి ఆంక్షలను ఉత్తర కొరియా ఏ మాత్రం లెక్క చేయనలేదు అణ్వస్త్రాలతో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది తాజాగా సబ్మరైన్ నుంచి మరో బాలిస్టిక్ క్షిపణిని జపాన్ వైపు విజయవంతంగా ప్రయోగించింది ఇది 500 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ దీని రేంజ్ 1000 కిలోమీటర్లు ఉంటుందని దక్షిణ కొరియా రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ టెక్నాలజీలో ఉత్తర కొరియా ప్రగతి సాధించినట్లు అభిప్రాయపడ్డాయి మరోపక్క ఉత్తర కొరియా చర్య క్షమించరాదని జపాన్ ఆక్రమణం చేసింది ఐక్య రాజ్య సమితి కూడా దీన్ని ఖండించింది అమెరికాలోని వియోమింగ్ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది దీంతో అక్కడ యెల్లోస్టోన్ పార్క్ లో చెట్టు తగలబడుతుండడంతో పార్క్ వెళ్లే దారిని మూసివేశారు ఈ మంటల వల్ల చారిత్రక ప్రాంతాలకు ముప్పు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ యాప్ వాట్సాప్ అందరిని ఆశ్చర్యపరిచింది వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నెంబర్లను ఫేస్బుక్ కు ట్రాన్స్ఫర్ చేయనుంది వాట్సాప్ కు 100 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు దీంతో సదరు యూజర్ల నెంబర్లన్నీ ఇకపై ఫేస్బుక్ కు చేరనున్నాయి అయితే తమ ఫోన్ నెంబర్లు ఫేస్బుక్ కు వెళ్ళాలా వద్దా అనేది యూజర్లే డిసైడ్ చేసుకోవచ్చు అందుకు సెట్టింగ్స్ లో అన్చెక్ అనే బాక్స్ ను టిక్ చేయాల్సి ఉంటుంది అయితే ఫేస్బుక్ ఈ ఫోన్ నెంబర్లను ఆన్లైన్ లో డిస్ప్లే చేయడం కానీ ఇతరులకు ఇవ్వడం కానీ చేయదని హామీ ఇచ్చింది వాట్సాప్ గర్భవతిని చేసి తనను మోసం చేశాడంటూ బాలీవుడ్ నటి అలీషా ఖాన్ భర్త లవ్ కపూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది భర్త లవ్ కపూర్ కోసం అతని ఇంటికి వచ్చిన అలీషా ఆగ్రహంతో ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసింది అలీషా బాలీవుడ్ తో పాటు కొన్ని తమిళ సినిమాలను నటించింది తాను కష్టపడి సంపాదించిన లక్షల రూపాయల సొమ్ముని భర్త అతని కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టారని ఆరోపించింది भैया आप आओ ना